హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది అక్క కూతురు ఎంగేజ్మెంట్ది వీడియో పెట్టండి అని అడుగుతూ ఉన్నారు కదండి. కానీ కొంతమంది ఏంటంటే ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు, ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి నేను అక్క కూతురు ఎంగేజ్మెంట్ కోసము ఏ శారీస్ తీసుకున్నాను, ఎలా షాపింగ్ చేశాను, అలాగే మా చెల్లెలి కొడుకు అమెరికాకు వెళ్తున్నాడండి, సో ఆ సంతోషాలను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఎప్పుడైనా కూడా మనం ఎవరింటికి పోయినా కూడా ఫస్ట్ మనకు వంటలు, అందరం కలిసి వంటలు చాలా బాగా చేసుకుంటామండి. మేమైతే నిన్నటి వీడియోలో కూడా మీ బంధువులందరూ మీరు చాలా బాగా హ్యాపీగా ఉంటారండి, మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టారండి. కాబట్టి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇప్పుడైతే హైదరాబాద్లో మా మేనత్త కూతురు వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇంకా ఈరోజు మాత్రం అందరము 15 మందిమి అయ్యామన్నమాట. సరే అని చెప్పి అక్క ఏం చేసిందంటే, మా రాయలసీమ స్పెషల్ ఎప్పుడైనా కూడా ఉగ్గాని బజ్జి అలాగా చేసుకుంటాము, అయితే అందరం కలిసి తలా ఒక పని చేసుకుంటూ ఉన్నామండి. ఇంకా ఇప్పుడు చూశారు కదా మీరు బొరుగులు, అవి తాడిపత్రి బొరుగులు అండి. అవి ఏంటంటే నీళ్ళల్లో వేసిన తర్వాత తొందరగా నానిపోతాయి కాబట్టి తొందరగా తీసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పోపు చూశారు కదండి, మాకు తగ్గట్టుగా అంటే మొత్తం 10 పళ్ళ బొరుగులకు వచ్చేసి మాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు, ఇలాగా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమేటాలు ఈ విధంగా బాగా మెగ్గబెట్టుకొని ఆ తర్వాత వాటిలో ఉప్పు కారం మాత్రమే వేసేశారు. మేమైతే వాటిలోనే చప్పపప్పుల పొడి కూడా వేస్తామండి. కానీ మా వదిన వాళ్ళు ఏంటంటే గాన బొరుగులలో చప్పపప్పుల పొడి వేసేసి ఇలాగ పోపు వేసేసి బాగా కలియబెట్టి చివరిలో మామూలుగా కొత్తిమీర అలాగ వేసేసి ఎవరికి కావాలంటే వాళ్ళకు వేడి చేసేస్తారు. కానీ ఈరోజు ఏంటంటే పెద్ద బాండీలో కలిపారు కదండి, ఇంకా అది డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేశారనమాట. ఇంకా వీటిలోకి కాంబినేషన్గా మామూలుగా పకోడా కానీ మిరపకాయ బజ్జీలు కానీ అలా చేసుకుంటూ ఉంటారు. కానీ మా సైడ్ ఎక్కువగా ఏంటంటే గాన బుగ్గ్యాలు చేసుకుంటామండి. మా అత్తయ్యకి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి అక్క ఏం చేసిందంటే ఫస్ట్ ఒక మిక్సీ గిన్నెను తీసేసుకొని వాటిలో జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే అల్లము, కరివేపాకు, ఉప్పు వేసేసి మిక్సీ పట్టేశారు. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేశారండి. ఇంకా ఇప్పుడు వీటిలో మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం వేసేసి కాస్త శనగపిండి ఎక్కువగానే వేసుకోవాలండి, అలాగే కొత్తిమీర కూడా వేసేశారు. ఇంకా వాటితో పాటుగా మనము పసుపు, బియ్యపిండి అలాగ వేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం వేటిలోకైనా కూడా బజ్జీలకైనా పకోడాకైనా ఇలాగ బుగ్గ్యాలకైనా కొంచెం అన్న బియ్యపిండి వేసుకున్నామనుకో బాగా కరకరలాడుతూ ఉంటాయి, మనకు మంచిగా తినాలనిపిస్తుందండి. చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇలాగ కలుపుకోవాలన్నమాట. మనము అల్లం ముక్కలు కూడా వేశారండి అక్క వాళ్ళు, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మేమైతే బుగ్గ్యాలు చేతితో ఇలాగ వేసుకుంటామండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంతమందికి ఈ బుగ్గ్యాలు ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఇలాగ మొత్తం అంతా అప్పటికప్పుడు చేస్తూ ఉన్నాము. అందరూ ఫట్ఫట్న వచ్చేసి తినేసి వెళ్తూ ఉన్నారు. చూడండి ఉగ్గాని ఎవరమైనా కూడా మా సైడ్ అయితే ఎక్కువ శాతము చేతితో ఇలాగ పిరికిడితో తీసుకొని ఇలాగ పెడతారనమాట. ఈ అలవాటు ఎంతమందికి ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మెయిన్గా వీటిలోకైతే కారం పప్పుల పొడి వేసుకుంటామండి, ప్రతి ఒక్కరికి అలవాటు అనమాట. ఇంకా ఇలాగ అందరికీ తెచ్చి ఇస్తూ ఉన్నాను. ఇంకా మా చెల్లెలు మా కొడుకు మాత్రము అంటే అమెరికాకు వెళ్ళాలి కాబట్టి మామూలుగా లగేజ్ వెయిట్ చూసుకుంటూ ఉంటారు కదండి, కాబట్టి ఈ మిషన్ చూడుపిండి ఇంత చిన్నగా ఉంది, మేము అన్ని వీటితోనే తూకం వేసుకుంటామని చెప్పేసి మా చెల్లెల కొడుకు చూపిస్తూ ఉన్నాడు. నేనేమో పట్టి ఇలాగ లాగుతూ ఉన్నానండి. సో ఎంత బాగా మనకు వెయిట్ కనిపిస్తూ ఉంది కదా, ఇలాంటి మిషన్ మన ఇంట్లో ఉంటే వేటికైనా కూడా పనికొస్తుందండి. మనము మామూలుగా కారు కీసు ఉన్నట్టుగానే మనం జోబులో వేసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంకా మా కూతురు చూడండి ఇప్పుడే లేచి స్నానం చేసేసి వచ్చి కాఫీ తాగుతూ ఉందన్నమాట. మా పిల్లలకి ఏంటంటే అందరూ కాఫీ తినుకుంటూ బుగ్గ్యాలు తినుకుంటూ అలాగే అలవాటు అనమాట. సరే అని చెప్పి మీ పని మీరు చూసుకోండి, ఇంకా మా పనులు మేము చూసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఈశ్వరి శారీ సెంటర్కి వచ్చామండి, బయలుదేరామన్నమాట. నేను, మా వదిన, మా అక్క ముగ్గురం కలిసి ఇక్కడికి వచ్చేసేసాము. లాస్ట్ ఇయర్ కూడా నేను ఒకసారి చూపించానండి ఈ షాప్లోనే నేను జూట్ పట్టు తెచ్చుకున్నానమాట. అప్పుడు కూడా చాలామంది అడిగారు, ఈ షాప్లో వెళ్ళి కూడా చాలామంది సఖీ డైరీస్లో ఈ శారీస్ తీసుకున్నాము మీ దగ్గర ఉన్నాయా అని అడిగారంటండి. ఆ శారీసే ఈ శారీస్ అనమాట.
ఇంకా అదే మోడల్లోనే మా అక్క కూడా ఒకటి వాళ్ళ కూతురికి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చూస్తూ ఉంది. కానీ మామూలుగా సెల్ఫ్ కలర్లో ఉన్నటువంటి శారీస్ ఉన్నాయన్నమాట, అవి వద్దు. మామూలుగా కలర్ కాంబినేషన్ కానీ ఆపోజిట్ బ్లౌజ్ ఉన్నటువంటి శారీస్ చూపించండి మా అమ్మాయికి అని చెప్తూ ఉంది. ఇంకా ఈ శారీస్ అయితే ప్రతి ఒక్క చీర బాగున్నాయండి. ఇవి రేట్లు ఏంటంటే గాన మనకు 10,000 నుంచి 20,000 లోపల ఉన్నాయి జూట్ పట్టు శారీస్. ఇవి బాగుంటాయండి, మనకు ఎంత కూర్చొని ఎంత కదిలినా కూడా నలగవు అన్నమాట. కానీ కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయండి. ఆల్రెడీ నాకు ఒక శారీ కూడా ఉందన్నమాట, నేరేడు పండు కలర్లో, చాలామంది చూసే ఉంటారు. ఈ శారీ చూడండి ఎంత బాగుంది కదా. ఇంకా ఈ శారీస్ మాత్రం పట్టులోనే కొంచెము మెత్తగా ఉంటాయన్నమాట ఈ శారీసు. ఇవి మాత్రము అంతగా మాకు నచ్చలేదండి, ఎందుకంటే అవి మరీ ముడతపడినట్టుగా ఉంటాయని చెప్పేసి వీటిని అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఒక ఏజ్డ్ పిల్లలకి ఇలాగ ఆపోజిట్ బ్లౌజ్ ఉండి ఇలాగ ఉంటేనే కట్టుకుంటారండి, అవే బాగుంటాయి అన్నమాట. అప్పట్లో అయితే మామూలుగా ఒకటి ఏ కలర్ కుట్టించుకొని వేసుకునే వాళ్ళు అమ్మవాళ్ళు, ఇప్పుడు అలా కాదండి, పిల్లలు ఆపోజిట్ కుట్టించుకొని వేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత రా మ్యాంగో శారీస్ అని, ఇవి రా మ్యాంగో పట్టు అండి, ఇవి ప్యూర్ పట్టు అన్నమాట. ఇవి కూడా 15,000 నుంచి ఉన్నాయన్నమాట. సరే, ఇంకా ఎంగేజ్మెంట్ కదా, మనమైతే మామూలుగా మామూలు శారీస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను. కానీ అక్కడ శారీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏవేవో ఆలోచనలు వస్తాయండి, ఇది పక్కకు తీసిపెట్టుకొని అది పక్కకు తీసిపెట్టుకొని అలా ఉంటూ ఉంటాం కదా. ఈ శారీ చూడండి, అసలు పిస్తా కలరు, అబ్బా ఎంత బాగుందంటే పూర్వకాలంలో శారీస్ ఉంటాయి చూడండి, కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు శారీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇప్పుడు ట్రెండింగ్లో ఉండేది పర్పుల్ కలరే కదండి. కానీ ఈ శారీ ఫస్ట్ తీసి పెట్టుకున్నాం, కానీ తర్వాత చూస్తే మాకు అంత మంచిగా అనిపించలేదు. ఇంకా ఆ తర్వాత ఈ కాంబినేషన్ చూడండి, మెరుపండు కలర్కి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ అన్నమాట, చాలా బాగుంది. ఇంకా ఇదే విధంగానే ఆపోజిట్ కలర్స్లో కూడా ఉన్నాయండి. ఇవన్నీ రా మ్యాంగో శారీస్ అండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. అందులో ఈ శారీ ఏంటంటే కూడా మనకు కుచ్చన్లు వేసేసుకొని కూర్చొని ఈ శారీ కూడా మనకు నలగదండి, ఎలా ఉన్న శారీ అలాగనే ఉంటుందన్నమాట. ఇంకా వీటిలో అయితే మస్తుగా కలర్స్ చూపించారండి. అయితే ఇందులో ఒకటి ఏమైనా అమ్మకు నచ్చుతాదేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. కానీ శారీ పట్టుకున్న తర్వాత నాకెందుకో కొంచెం బరువుగా అనిపించిందండి. అమ్మ ఏంటంటే హార్ట్ పేషెంట్ కదా, కొంచెం బరువుగా ఉన్నటువంటి పట్టు చీరలు అయితే కట్టుకోలేదండి. కానీ అక్కడ ఇది నసింగ్ కలర్ శారీ ఉంది చూడండి, అక్క పట్టుకుపోయిందనమాట. అబ్బా ఈ శారీ ఎంత బాగుంది, మేము ఎప్పుడో ఈ శారీస్ని చూసాము అమ్మ వాళ్ళు కట్టుకునే వాళ్ళు అని చెప్పేసి తీసుకొని మళ్ళీ బరువు ఉంటే అక్కడ వేసేసిందండి. ఇంకా ఆ తర్వాత రా మ్యాంగోలో టిష్యూ శారీస్ అండి, ఇవి కూడా చాలా బాగున్నాయన్నమాట. కొంచెం మనకు బాగా తెల్లగా ఉన్న వాళ్ళు అయితే కట్టుకుంటే చాలా బాగుంటాయండి ఈ శారీస్. ఇంకా బ్లౌజ్ మాత్రము ఇలాగ ఇచ్చారు, అంటే కొంచెం థిక్ కలర్ ఇచ్చారండి శారీకి బ్లౌజ్కి. ఏంటంటే బ్లౌజ్ కొంచెం థిక్ కలర్లో ఇచ్చారనమాట. ఇవి కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, చాలామంది తీసుకుంటూ ఉన్నారు. ఇంకా నేను చూపించే చీరలన్నీ 10,000 అవతలనే ఉన్నాయి తప్ప యువతల లేవండి. కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఈ శారీ ఈ రేటు, ఈ శారీ ఈ రేట్ అని చెప్పలేకపోతున్నాను. ఇంకా ఆ తర్వాత గద్వాల్ పట్టు శారీస్ అండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ బాగా గద్వాల్ పట్టు శారీస్, మనకు కుచ్చుళ్ళు చిన్నగా పోసేసుకొని బయట కుచ్చుళ్ళు కూడా చిన్నగా వేసేసుకొని చాలా బాగా పెట్టుకుంటున్నారనమాట. సో వీటిలో ఏమైనా ఒకటి నచ్చుతాదేమో అని చెప్పేసి చూసేసాము. ఇంకా ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు ఎంతసేపు నుంచో చూస్తూ ఉన్నారు. అక్క ఒక సెల్ఫీ తీసుకుందామని చెప్తే ఒక సెల్ఫీ ఫోటో తీసేసుకొని, ఇంకా ఆ తర్వాత ఇంకా ఫైనల్కి వచ్చామండి, ఇవన్నీ వద్దు, ఇంకా వెంకటగిరి పట్టులో చూద్దామని చెప్పేసి వెంకటగిరి పట్టులో చూస్తూ ఉన్నామండి. నిజంగా ఈ శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి. కలర్ కాంబినేషన్ అయితేనేమి, శారీ బాగా మనకు వెయిట్లెస్గా అలకాగా ఉంది, కట్టుకోవటానికి చాలా బాగుందని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఈ కలర్ చూడండి ఎంత బాగుంది కదా. ఇలాంటి శారీస్ మనము చూడంగానే మనకి గాత్రంగా కనిపించినా కట్టుకునేటప్పుడు చాలా బాగుంటాయండి. కానీ ఇక్కడ మా వదిన ఏమంటుందంటే, మీకు ఏదైనా నచ్చితే తక్కువ తీసేసుకుంటారా, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత అయ్యో ఆ శారీ తీసుకుంటే బాగుండినే అని అనుకోవద్దు, ఏ శారీ అయినా నచ్చితే ఖచ్చితంగా తీసేసుకోండి అని చెప్తూ ఉంది. ప్రతి ఒక్కరు ఇలాగనే అనుకుంటారేమో అనుకుంటున్నానండి. మనం ఇంటి దగ్గరికి పోయినాక అయ్యో ఆ కలర్ తీసుకుంటే బాగుండే, ఆ చీర తగ్గించమని అడిగింటే బాగుండే అని ఇలా ఎంతమంది అనుకుంటారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ చూడండి, చిలకాకు పచ్చ చీరకి కాంబినేషన్గా నసింగ్ కలర్ బార్డరు ఎంత బాగుందంటే నిజంగా ఆ శారీ చాలా బాగుందండి. ఇంకా ఇలాగే మొత్తం అన్నీ చూపిస్తూ ఉన్నాను, లాస్ట్కి ఒక్కటి ఫైనల్గా అనుకున్నామండి. ఇంకా
వెంకటగిరి పట్టులో తీసుకుందాము, అక్క నువ్వొకటి నేను ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇందులో ఒక శారీ మాత్రం మొత్తం తీసి చూపిస్తున్నారండి. ఎందుకో ఫస్ట్ చూడంగానే ఈ శారీ తీసుకోవాలనుకున్నాము. ఆ తర్వాత తీసిన అంత శారీ అంత తీసిన తర్వాత నచ్చలేదండి. ఇంకా తర్వాత ఇంకొక శారీ తీసుకుందామని చెప్పేసి ఆ శారీని కూడా మొత్తం ఇలాగా తీసి ఈ విధంగా వేసుకొని చూస్తూ ఉన్నాను. మనము ఇంత రేటు పెట్టి చీర తీసుకున్నప్పుడు మీద వేసుకొని చూడాలి కదండి. మొన్న ఒకరి కామెంట్లో ఏంటండి, ప్రతిసారి మీద వేసుకొని చూస్తూ ఉన్నారు, ఎవరైనా దేవుళ్ళకు పెట్టుకుంటారు కదా అంటే కాస్ట్లీ శారీస్, మామూలుగా మన పెద్దోళ్ళు ఏమంటారు, పట్టుకు అంటూ లేదంటారండి. అట్లా అనుకుంటే మనము ప్రతి పట్టు చీర పిండాల్సిందేనండి. మీరు అలా ఏమి అనుకోవద్దండి, దానికోసం అని చెప్పాను అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకొక రూమ్లోకి వచ్చామన్నమాట. ఇదేంటంటే ఈశ్వరి శారీస్ వాళ్ళది అపార్ట్మెంట్ అండి. మనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం చూపిస్తారనమాట. డైలీ వేర్ అయితేనేమి, పట్టు శారీస్ అయితేనేమి, ఇలాగా 5,000 నుంచి 10,000 లోపల ఒక చోట అలాగా చూపిస్తూ ఉంటారు. ఇంకా ఆ తర్వాత ఏంటంటే గాన అక్క కూతురు వచ్చిందండి. సరే నువ్వు ఫస్ట్ ఒక శారీ వేసుకొని చూడరా, నీకేమైనా నచ్చుతుందేమో చెప్పేసి ఒకటి ఇలాగా వేసుకొని చూడమని చెప్పాను. నేనైతే నేను వేసుకున్నటువంటి శారీ నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ అక్క ఏమంటుందంటే ఈ శారీస్ ఏంటంటే కట్టుకుంటే కానీ పూర్తి లైట్గా కనపడతాయిరా, ఒకసారి చూడు అని అంటూ ఉందన్నమాట. కానీ నాకైతే ఎప్పుడు లైట్ కలర్ శారీసే ఇష్టమండి. ఇంకా ఈ శారీస్ చూడండి, అసలు మామూలుగా శారీ ఒక కలరు, బ్లౌజ్ ఫుల్ ఆపోజిట్ ఇచ్చారు, భలే ఉన్నాయండి. సరే పసుపు ఫంక్షన్కి ఏమైనా తీసుకుంటే బాగుంటుంది. అందులో పసుపు ఫంక్షన్కి మనకేంటంటే కానీ అందరము పసుపు పట్టించుకొని నీళ్లు పోసుకుంటూ ఉంటాం కదా, ఇంత ఖరీదైన శారీ తీసుకుంటే వేస్ట్ అవుతుందా అని అలాగా ఆలోచన చేస్తూ ఉన్నాము. సరే అని చెప్పి మళ్ళీ ఇంకా టైం ఉంది కదా, మళ్ళీ వస్తాం కదా అని చెప్పి మళ్ళీ టస్సర్ సిల్క్లో చూస్తూ ఉన్నామండి. ఈ టస్సర్ సిల్క్లో ఏంటంటే కానీ మనకి 7,000-8,000 నుంచి ఉన్నాయి. ఇంకా ఎలాగైతేనేమి మొత్తం షాపింగ్ చేసేసి ఇంటికి వచ్చేసామండి. మా పెదనాన్న కూతురు వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట హైదరాబాద్లో. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము, అక్క వాళ్ళ అందరికీ భోజనాలు అరేంజ్ చేశారండి. ఇంకా ఇక్కడ చూడండి మా వదిన అనమాట మాట్లాడేది, చాలాసార్లు మీరు చూసే ఉంటారు. వదిన వాళ్ళ ఇంట్లో పొద్దునేమో బాగా ఉగ్గాని బుగ్గ్యాలు తినేసి వచ్చాము. ఇంకా ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళు మొత్తం నాన్ వెజ్ రెసిపీస్ చేశారనమాట, రోటీ, చపాతి, చికెన్, కలర్ రైసు, అలాగే పెరుగు పచ్చడి, అలాగే ఐటమ్స్ చేశారనమాట. అందరం తిని బాగా తంపుగా కూర్చొని ఇంక ఇలాగా మాట్లాడుకుంటూ ఉన్నామండి. సో ప్రతి ఒక్కరు ఇలాగనే ఉంటారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగా ఉన్నంతలా హ్యాపీగా ఉంటామండి. అందులో మాకేంటంటే కానీ ఇక్కడ మా వదిన వాళ్ళు అలాగే మా బావ వాళ్ళు ఒకటనమాట, సొంతము పెదనాన్న చిన్నాన్న పిల్లలు. ఇంకా ఇక్కడ పిల్లలందరూ జోక్స్ వేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే మా అక్క కూతుర్ని అక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళు ఆడపడుచు కొడుక్కి ఇచ్చారు కదా, నువ్వు ఏమని పిలుస్తావని అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి వినండి. పిల్లలందరూ కలిసినప్పుడు ఇలాగనే ఆట పట్టిస్తూ ఉంటారు కదండి, మీ ఇళ్ళల్లో కూడా ఇలాగనే చేస్తారా? మా ఇళ్ళల్లో మాత్రం ఎక్కువగా బీరకాయ చెట్టు కాబట్టి అందరూ అయిన పోయినోళ్ళు కాబట్టి ఈ విధంగా ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలైతే హ్యాపీగా సంతోషంగా నిజంగా ఆ జోక్లు వింటే కడుపు ఉబ్బిపోతుందండి, అలాగా మాట్లాడారు. ఇంకా ఆ తర్వాత అందరం బయలుదేరుతుంటే ఎవరైనా కూడా నాన్ వెజ్ రెసిపీస్ చేసినప్పుడు కంపల్సరిగా మనకు చక్కెర ఏదో ఒకటి స్వీట్ అలాంటిది పెడతారు కదండి. మామూలుగా మా అక్క కొడుకు పాన్ అని అది స్వీటు సోంపుది అలాగా చేశారంట, చాలా బాగుందండి. సరే అని చెప్పి పిల్లలందరూ ఫోటో ఇలా దిగుతూ ఉన్నారు. నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. పిల్లలు ఎప్పటికైనా ఏ కల్మషం లేకుండా ఇలాగ కలిసి ఉండాలి, ఏ అరిమరకలు రాకుండా ఉండాలి, ఎవరికి ఏమైనా కూడా తక్కువైనా కూడా ఒకరికొకరు బ్యాలెన్స్గా సహాయం చేసుకోవాలి అనేది నా ఉద్దేశం అండి. పిల్లలు ఎప్పుడు నా దగ్గర ఉన్నా కూడా నేను అలానే చెప్తాను, మీరంతా మంచిగా ఉండాలరా, ఎవరికి మనస్పర్ధలు రాకుండా ఉండండి, బాగా కలిసి ఉండండి అని చెప్తూ ఉంటాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే కానీ మేము బయలుదేరాం కదండి, అందరము ఒకే దాంట్లో రాలేము కదా. ఒక్కొక్క కారులో 5 మంది అలాగా డివైడ్ అయిపోయి కొందరు మామూలుగా క్యాబులు బుక్ చేసుకున్నారు, కొంతమంది సొంత కార్లలో వచ్చారనమాట. ఇంకా ఆ తర్వాత బయలుదేరాం కదండి, బాగా వానమాడం వచ్చేసింది. ఇక్కడ చూడండి అసలు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు అపార్ట్మెంట్ని ఇలాగ తన్నుకుపోతున్నట్టుగా అంత ఎత్తు ఉన్నాయండి అపార్ట్మెంట్స్. నేను ఎప్పుడు ఈ సిటీలోకి వచ్చినప్పుడు ఎప్పుడు ఇలాగా చూస్తూ ఉంటానమాట, ఏదన్నా భూకంపం కానీ పిడుగులు కానీ పడితే ఎట్లబ్బా ఈ అపార్ట్మెంట్లో ఉంటుంది ఎట్లా అని ప్రతిసారి అనుకుంటూ ఉంటానండి. సో నా అభిప్రాయం మీతో షేర్ చేస్తున్నాను. మేము పల్లెటూరు వాళ్ళమే. చాలామంది మొన్న ఎవరన్నారంటే కామెంట్ పెట్టారండి, మీరు పల్లెటూరు వాళ్ళు, పల్లెటూరు మాటలు అంటే నిజమేనండి, మేము పల్లెటూరు వాళ్ళమే.
ప్రతి ఒక్కరూ పల్లెటూర్లలో ఉండే టౌన్లలో సెటిల్ అయి ఉంటారు. నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటున్నానండి. నా మంచి చెడు కానీ, నా సంతోషం కానీ, దుఃఖం కానీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ప్రతి విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. ఇంకా మా చెల్లెల కొడుకు, అలాగే మా చెల్లెలు వాళ్ళ బావగారు, మరుదుళ్ళు అందరూ అక్కడికి వచ్చేసారండి. ఇంకా ఈ నేనైతే ఫస్ట్సారి అనమాట ఎయిర్పోర్ట్ చూడటము. నాకు చాలా సంతోషం అనిపించింది. హైదరాబాద్లో మామూలుగా మొన్న కర్నూలులో చూశాను కొడైకెనాల్కి వెళ్ళేటప్పుడు, కానీ ఇది చాలా పెద్దది కదా. నాకు ఇట్లా ఇట్లా చూసినప్పుడు భలే సంతోషం అనిపిస్తుందండి. మళ్ళీ ఎప్పుడు ఇలాగ ఎయిర్పోర్ట్కి రావాలి, ఇంకా ఇక్కడ నుంచి ఏదైనా టూర్కి వెళ్తే బాగుంటుంది కదా అని అట్లాగా అనుకుంటూ ఉంటాను. ఈ ఎస్కలేటర్ మాత్రం ఎక్కినప్పుడు మాత్రము ఆ పైన చివరి వరకు అయినప్పుడు ఎప్పుడు తట్టుకొని ముందరకు పడుతూ ఉంటానండి. ఇలాగా ఎవరైనా పడుతూ ఉంటారా, జాగ్రత్తగా వెళ్తారా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కొంతమంది ఏమంటారంటే మామూలుగా శారీస్ కిందకి కట్టుకుని ఉంటారు మీరు, కుచ్చెళ్ళు జాగ్రత్తగా కొంచెం పైకి పెట్టుకొని దాటండి అని అంటూ ఉంటారనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఎయిర్పోర్ట్ చూపిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయండి, మొత్తం అంతా లైట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి మా పెద్దమ్మాయిని, నాకు, మా అక్కకు ఒక 4 ఫోటోలు తీయని చెప్తే ఇంకా సరే మీరు నిలబడండి అని చెప్పి, మా పెద్దమ్మాయి ఫోటో తీయమంటే అన్నీ చక్కగా ఉండాలండి, మా చిన్నమ్మాయి అయితే సరక్కుమనేలాగా ఫోటో తీసేస్తుంది, కానీ మా పెద్దమ్మ ఏంటంటేగానే అన్నీ చక్కగా ఉండాలి, ఇదిగో పెద్దమ్మ నేను చేయి చూపిస్తున్నాను చూడు ఇలాగనే చూడు అని చెప్పేసి అలాగ చక్కగా ఒక 4-5 ఫోటోలు తీసేసింది. ఇంకా ఆ తర్వాత మా బావ వాళ్ళు, ఏమబ్బా ఇంకా రాలే వీళ్ళు, ఎప్పుడొస్తారని చెప్పేసి ఫోన్ చేసేసారు. అప్పుడే బయలుదేరారనమాట మా చెల్లి వాళ్ళు అందరూ. సరే ఇంకా అందరం కలిసి, అందులో మా చెల్లెల కొడుకు ఏంటంటే లాస్ట్ ఇయరే వెళ్ళాడండి అమెరికాకు. మామూలుగా ఇప్పుడు అందరు పిల్లలు ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్తూ ఉన్నారు కదా, ఒక ఇయర్ అక్కడ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తర్వాత వెళ్తున్నాడు అనమాట. ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వటానికి ఈ విధంగా మా చెల్లెల వాళ్ళ బావ భార్య, మరిది భార్య, ఇలాగ వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు, మా చెల్లెల వాళ్ళ చుట్టాలందరం మేము కూడా వచ్చామన్నమాట. ఇంకా అయితే ఫొటోస్ కూడా అందరం బాగా తీసుకున్నాము, హ్యాపీగా గడిపామండి. సో ఇదేంటంటే గాన మనకు లోపల ఒకలాంటి బాధ, అలాగే అందరూ కలిసామన్న సంతోషం, అవునా కాదా? ఇంకా మళ్ళీ వాడు ఎప్పుడు వస్తాడో ఏంటో అని చెప్పేసి కాసేపు నవ్వుకున్నాం, కానీ ఆ తర్వాత మళ్ళీ దిగులు పడ్డామండి. అయ్యో మళ్ళీ వీడు ఎప్పుడు వస్తాడు, ఎంత వీడియో కాల్ ఫోన్ చేసినా కూడా మన దగ్గర మన అబ్బాయి ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది కదండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి, మా చెల్లెల వాళ్ళ అక్క బావగారు అనమాట. సో వాడితో పాటు మా చెల్లెల కొడుకు చిన్నోడు కూడా దిగాడు. ఒరే నువ్వు హైట్ ఉన్నావురా అంటే సరే పెద్దమ్మ అని చెప్పేసి కిందికి వంగి ఫోటో దిగాడు. ఆ తర్వాత వాడు పక్కకు సర్దుకొని అన్ననేలే మీకు కొడుకు అని చెప్పేసి వాళ్ళు పక్కకు వెళ్ళాడు అనమాట. ఇలాగ చాలామంది అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఉన్నోళ్ళు అలుగుతూ ఉంటారు కదండి. అలా ఒక దిక్కైతే నవ్వుకుంటూ ఉన్నాను, ఇంకొక దిక్కైతే నా కళ్ళల్లో నీళ్ళు అలాగనే ఉండిపోయాయండి. వీడంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఇంకా ఆ తర్వాత వాడేమో అందరికీ బాయ చెప్తూ ఉన్నాడు, కానీ కళ్ళల్లో నీళ్ళు అలాగనే నిలబడిపోయాయండి. ఎవరికైనా బాధనే కదా, కానీ మనము ఫ్యూచర్ గురించి ఆలోచన చేయాలి కాబట్టి తప్పకుండా చదువుకోవడానికని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చదువులు ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరు అక్కడ చదువుకుంటున్నారు కాబట్టి వీడు కూడా వెళ్ళాడు. ఎలాగైతేనేమి నిజంగా సెండ్ ఆఫ్ ఇవ్వటము ఒక పండగలాగా జరిగిపోయిందనమాట. ఇంకా అందరూ అంటే అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ అందరం వెళ్ళిపోవాలి కదా సరే అని చెప్పి మా పెద్దమ్మాయి, నేను పీజీకే కదమ్మా, నేను మా తమ్ముని కొడుకు ఇద్దరం కలిసి వెళ్తామని చెప్పేసి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. సో అన్ని పనులు అయిపోయినాక లాస్ట్ ఎవరి దిక్కు వాళ్ళు వెళ్తారు కదండి, భలే నవ్వుతుందనమాట. ఆయనతో కలిసి ఉన్నంతసేపు హ్యాపీగా ఉంటాము. ఇంకా ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పోయిన తర్వాత మన బాధ్యతలు మనకు అన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి కదండి. ఈరోజు సొంతంగా నా మనసులో ఉన్నటువంటి మాటలన్నీ చెప్పేశాను, ఏమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ఇంకా ఇవాళ వీడియో మర్చిపోయినాను, శారీస్ మాత్రము నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, అలాగే ఎంగేజ్మెంట్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలోనే పెడతానండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.